Hello guys, welcome back to our channel Gamer Official. So guys, ivalu nanu Minecraft lo random ga oka world create chesanu. Aa world normal ga oka Minecraft lo technique telusukunnanu kabatte world create chesanu. Aa world emo surprising thing aithe okati jarigindi guys. Next ఆ థింగ్ ఏంటో నేను చెప్తాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సీడ్ చూడండి, -14258505 7. అండ్ వరల్డ్ అయితే క్రియేటివ్ పెట్టేద్దాం. అండ్ వరల్డ్లోకి అయితే వెళ్ళిపోతాం గైస్. అండ్ ఈ వరల్డ్లో కనుక నిజంగా ఓపి అనొచ్చు గైస్. ఏంటంటే మనం ఫస్ట్ ఒకసారి మీడియా చూడండి గైస్, మనం వరల్డ్ ఎక్కడ స్పాన్ అవుతామో ఆ ప్లేస్ ఏంటో అన్నీ మీరే చూడండి. ఓకే గైస్, మనం ఫస్ట్ అయితే ఇక్కడ స్పాన్ అవుతాం. కానీ ఇలా ముందుకు వెళ్తూ ఉంటే మనకి ఐస్ స్పైక్స్ భయం అయితే కనబడుతుంది గైస్. ఐస్ స్పైక్స్ కాదు, ఐస్ భయం అయితే కనబడుతుంది. అండ్ ఆ భయంతో పాటు విలేజ్, ఇందులో ఏం స్పెషల్ ఉంది బ్రో అని అనొచ్చు, మీరు అనొచ్చు గైస్. కానీ నేను కూడా ఫస్ట్ అదే అనుకున్నా, ఇందులో ఏం స్పెషల్ ఉంది అని. ఆ ట్రిక్ ట్రై చేద్దామని ఇలా కిందకు మైండ్ చేస్తూ ఉంటే మీరు చూడండి, స్ట్రాంగ్ హోల్డ్ గాయస్ చూసారా, ఇది స్ట్రాంగ్ హోల్డ్ అయితే దొరికింది. అండ్ ఒకసారి ఆగండి, నైట్ విజన్ పోర్షన్ అయితే వేసుకుందాం. ఫస్ట్ చెస్ట్లో అయితే చూడండి, మీకు ఈ పిక్యాక్స్ ఇది ఉంది, చూసారు కదా గాయస్ ఇవి, ఈ సీడ్ ఎంత గొప్పదో. అండ్ మీకు ఆ మెయిన్ రూమ్ ఎక్కడ ఉందో చూపిస్తాను ఒకసారి ఆగండి గైస్. కోఆర్డినేట్స్ మర్చిపోయాను, వెతుకుదాం గైస్. ఇంకా ఇక్కడ మైన్ షాఫ్ట్ కూడా ఉంటుంది గైస్, కానీ ఇక్కడితో ఎండ్ అయిపోద్ది. ఒకసారి ఆగండి గైస్, మనం కొంచెం కిందకి వెళ్ళి గైస్ ఇది నేను ఈ ట్రిక్ ఒకసారి ట్రై చేయడానికి కానీ వరల్డ్లోకి వెళ్తే గైస్ ఇక్కడ సర్ప్రైజింగ్ అయితే నాకు స్ట్రాంగ్ హోల్డ్ అయితే దొరికింది. అండ్ స్ట్రాంగ్ హోల్డ్ యొక్క మెయిన్ రూమ్ ఎక్కడుంది అది మాత్రం కనబడట్లేదు. ఓకే గైస్, స్ట్రాంగ్ హోల్డ్ యొక్క మెయిన్ రూమ్ని కనిపెట్టి నేనైతే మీ దగ్గర కలుస్తాను. ఓకే గైస్, నేనైతే చాలా వెతికాను కానీ స్ట్రాంగ్ హోల్డ్ అయితే కనబడలేదు నాకు. ఇంకా అదే ఈ స్ట్రాంగ్ హోల్డ్ యొక్క మెయిన్ రూమ్ అయితే నాకు ఇంకా కనబడలేదు. ఈ సీడ్ అయితే మీరు చూసారు కదా, కాబట్టి ఒకవేళ మీకు కనుక కనబడితే ఒకసారి నాకు కామెంట్ చేసి చెప్పండి గైస్ కోఆర్డినేట్ ఎక్కడ. ఎందుకంటే నేను చాలా వెతికాను, నాకు ఇంకా ఏం కనబడట్లేదు. ఓకే గైస్, ఇదిగోండి ఈ కోఆర్డినేట్కి వచ్చి ఇక్కడ మీరు డిక్ చేస్తే ఇది మీకు మైన్ షాఫ్ట్ కనబడుతుంది. ఇలా మీరు వెళ్తే ఇక్కడ మీకు స్ట్రాంగ్ హోల్డ్ ఉంటుంది. ఓకే గైస్, మీరు కరెక్ట్గా స్ట్రాంగ్ హోల్డ్లోకి వెళ్ళాలి అని అనుకుంటూ ఉంటే ఇదిగోండి మీరు ఈ రెండింటికి దగ్గరికి వచ్చి మధ్యలో ఇలా దిగ్ చేశారంటే మీరు అయితే స్ట్రాంగ్ హోల్డ్కి అయితే వచ్చేస్తారు. ఇది ఇవాళ యొక్క వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్టుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. గాస్ వెళ్ళిపోకండి, వెళ్ళిపోమానని. ఇంకా వీడియో ఉంది, ఇదిగోండి గైస్ ఇక్కడైతే ఎండ్ పోర్టల్ అయితే ఉంది. ఎండ్ పోర్టల్ని అయితే నేను ఏదో ఒకటి కనిపెట్టాను. మీరు డిక్ చేయాల్సిన కోఆర్డినేట్ అయితే ఇక్కడ చూడండి, స్క్రీన్ మీద ఇక్కడ ఉంది సైడ్ పొజిషన్ అని, 22 52
45 190 ఈ కోఆర్డినేట్కి వచ్చి మీరు డిక్ చేయండి. ఇక్కడ డిక్ చేస్తే బెటర్ కాబట్టి ఎక్కడ డిక్ చేయాలో చూపిస్తాను ఆగండి గైస్ ఒకసారి. ఓకే మీరైతే కరెక్ట్ ఈ పొజిషన్కి అయితే వచ్చైతే డిక్ చేయండి, లేదంటే మీరు అక్కడ డిక్ చేసి ఈ కోఆర్డినేట్కి వచ్చిన మీకు ఇదైతే కనబడుతుంది. ఇక్కడ నుంచి అయితే కొంచెం ఈజీ గైస్. ఓకే ఈ వీడియో ఇంకింతే. ఈ వీడియో కానీ నచ్చినటువంటి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్.